नमस्कार श्री सत्य न्यूज़ की स्वागत नेनु नारायण रेड्डी जनम अडुगुलु बालिनेनि वैपु 33 वा डिविजन मिलिटरी कॉलनीलो गड़प गड़पकु मन प्रभुत्वं कार्यक्रमान्नि अशेष जन वाहिनी मध्य माजी मंत्री बालिनेनि श्रीनिवास रेड्डी निर्वहिंचारु। स्थानिक नायकुलु कार्यकर्तलु बालिनेनिकि ब्रह्मरथं पट्टारु। कार्पोरेटर पेद्दिरेड्डी नियंतारेड्डी प्रति इंटिकि तीसुकेल्लि बालिनेनि परिचयं चेशारु। రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి బాలినేని అడిగి తెలుసుకున్నారు। సంక్షేమ పథకాలు అందుతున్నాయని సంతోషంగా ఉన్నామని బాలినేనికి ప్రజలు వివరించారు। రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగిందని బాలినేని అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ప్రజలు సంతోషంగా ఉన్నారని బాలినేని తెలిపారు। వంగవీటి మోహన రంగ మంచి నాయకుడని ప్రజలకు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు। రంగ బతికి ఉంటే గొప్ప నాయకుడే ఉండేవారని తెలిపారు। కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ బాషా, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, వేమూరి సూర్యనారాయణ, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కఠారి శంకర్, నియంతారెడ్డి భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు తాడి కృష్ణలత, తేలపల్లి ధనలక్ష్మి, ఈదర వెంకట సురేష్ బాబు, యనమల నాగరాజు, చెల్లా తిరుమలరావు, బొమ్మినేని మురళి, ఓగిరాల ప్రభాకర్, ఓగిరాల బ్రహ్మారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పందేటి జేమ్స్, తన్నీరు మాధవి, తూము పద్మజ, సువర్ణ రాజేశ్వరి, బడుగు ఇందిర రాజిరెడ్డి, బత్తుల ప్రమీల, పోతంశెట్టి వెంకటరత్నం, వెన్నపూస వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈరోజు 33 డివిజన్ గడపగడప ప్రారంభించడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది। మరి ప్రతి ఇంటికి కూడా తిరిగి ప్రతి గడప గడపగా తిరిగి మరి ముఖ్యంగా ఈ డివిజన్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాక్సిమం సాల్వ్ చేసేదానికి సహాయ శక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం। ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అందరికి అందుతున్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేయడం జరుగుతుంది। అర్హులైన వారికి రాకపోతే దానికి సాల్వ్ చేసే ప్రాక్టికల్ కూడా చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం। ఇవాళ సంబంధించి మన కార్పొరేటర్ మరి డివిజన్ అధ్యక్షులు మన ముఖ్యంగా మా మేయర్ అందరూ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది। డెఫినెట్గా ఈ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తాం। 33వ డివిజన్ ప్రజానీకానికి నమస్కారాలండి। ఈరోజు 26వ తారీఖు 12వ నెల గడప గడప ప్రోగ్రాము ఉదయం స్టార్ట్ అయింది మన 33వ డివిజన్లో। ఈ గడప గడప ప్రోగ్రాంకి మన మాజీ మంత్రి వర్యులు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన ప్రతి ఒక్కరూ ఒంగోలు 50 డివిజన్లకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఆయన అడుగులో అడుగు గలుపుతూ ఇంతమంది ఈ గడప గడపకు విచ్చేసిన అందరికీ ముందల ధన్యవాదాలు। ఈ వాళ్ళ ప్రజలు అడిగిన సమస్యలకి సున్నితంగా సమాధానాలు చెప్పుకుంటూ వాళ్ళకి ఏ అవసరాలు అయితే కావాలో అవి తీరుస్తూ వాసన్న ముందలకు కదలటం జరుగుతుంది।
సకాలంలో కోర్టు కేసుల అఫిడవిట్ దాఖలు చేయడంలో అలసత్వం వహించే సంబంధిత అధికారులను జిల్లా నుంచి పంపించి వేస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో పాటు మండల డివిజన్ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన జీఎస్డబ్ల్యూ పోర్టల్లోని పెండింగ్ దరఖాస్తులతో పాటు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులపైన జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. నోడల్ అధికారులు కోర్టు కేసులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. కోర్టు కేసులు కంటెంప్ట్ కాకుండా రివ్యూ పిటిషన్లు దాఖలు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించారు. శాఖల వారీగా కేసుల పరిష్కారానికి హెచ్ఓడీలు పనిచేయాలని అన్నారు. జిల్లా అధికారులతో పాటు ఆర్డీఓలు ప్రత్యేక దృష్టి సారించి మండల స్థాయిలో కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. నిబంధనలను అనుసరించి అధికారులు పద్ధతి ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. ప్రజల అర్జీలను మండల గ్రామ స్థాయిలోని అధికారులు సక్రమంగా పరిష్కరించకపోవడంతో బాధితులంతా జిల్లా కేంద్రానికి వస్తున్నారని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలు పరిష్కారంపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషిక్త కిషోర్తో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. డిస్పోజల్ ఇన్ ఓల్డ్ కేసెస్ కానీ ఆర్ న్యూ కేసెస్ కానీ కంటెంప్ కేసెస్ కానీ అసలు ఏమీ జరగలేదు. ఏదో ఒకటి రెండు ఏదో పేరు వన్ ఆర్ టూ డిపార్ట్మెంట్స్ చేస్తున్నాం. ఇన్ని డిపార్ట్మెంట్స్ పెండింగ్ ఉంటున్నప్పుడు వై బి నాట్ ఆల్ వర్కింగ్ ఆన్ ఇట్? పంచాయతీరాజ్, ఎండోమెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ వాటర్ రిసోర్సెస్. అగైన్ పంచాయతీరాజ్ గురించి చెప్పారు. అగైన్ ఎండోమెంట్ దగ్గర 159 ఉంది. కొంచెం పిఆర్ పిఆర్ ఇవాళ స్పీక్ టు ఆల్ ఎంపీడిఓస్ అండ్ యూఓపీఆర్ఎస్, వాళ్ళ లాగిన్లో ఎవరికి ప్రాబ్లం ఉంటుందో అది రిజాల్వ్ చేయండి. లాగిన్లో పెండెన్సీ ఉన్నది షుడ్ బి రివ్యూడ్ ప్రతిరోజు మార్నింగ్ అండ్ పుష్ ఇట్. నెక్స్ట్ 7 డేస్లో సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ రావాలి. న్యూ కేసెస్కి వచ్చేయడం ఏం ప్రాబ్లం ఉందా? COZ3 న్యూలో ఏముంటుంది? పాత కేసెస్కి యూ సే నాకు వాట్ యూ సే కౌంటర్ దొరకట్లేదు అది తింటారు. 52 ఉన్నాయి పంచాయతీ. లెగసీ కేసెస్ ఎన్ని ఉన్నాయి మీ మండలంలో? ఆల్ ఎంపీడియోస్, నాట్ అబౌట్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఎర్రగొండ పాలెం, టాకింగ్ అబౌట్ అదర్ ఎంపీడియోస్ ఆల్సో. ఆల్ ఎంపీడియోస్, ఈ ఓఎల్ సిమస్ పెండెన్సీస్ ఉంటున్నాయి నంబర్స్ అన్ని కూడా 80% యూ హ్యావ్ టు అప్లోడ్ ఇట్ ఆన్లైన్ అండ్ ప్రతిరోజు ఇది ఇన్బాక్స్ చూడాలి. ఎన్ని కొత్త కేసెస్ వస్తున్నాయని ఒక అలవాటు చేయాలి. ఏదో ఒకసారి కింద వెళ్తే ఏమి ఇష్యూస్ లేదు కదా? ఆర్డర్ ఇంప్లిమెంటెడ్ కేసెస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. ఎందుకు ఇది అసలు ఈ ఓఎల్సీఎంఎస్ వదిలేశారు? గవర్నమెంట్ నుంచి దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఒక పోర్టల్ తీసుకువస్తే అది అందరూ కూడా పట్టించుకోండి. ఫీల్డ్ లెవెల్లో పెండింగ్ ఉంటే కూడా ఐఎల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ అచోడీస్ ఓన్లీ. ఇట్స్ నాట్ మై వర్క్ టు స్పీక్ టు యువర్ ఏఈస్, యువర్ ఎంపీడియోస్. అర్థమైందా? హెచ్ఓడీస్ ఎందుకు ఉన్నారు మళ్ళీ డిస్ట్రిక్ట్ హెచ్ఓడీస్? సో ఇక్కడ నుంచి పంపి చేసి కూర్చుంటే అయిపోతుందా? ఇట్ హూ విల్ ఫాలో ఇట్? లాస్ట్ 1 వీక్ లో ఎందుకు ఒక ప్రోగ్రెస్ 0 ఉంది? 29 ఉంటే ఉంది, ఎంత ఉంది? 265 కూడా టెక్నికల్ ఇష్యూ. హౌ టు సర్వే, మన స్టూడెంట్ సర్వే వాలంటీర్ ద్వారా చేపించేసుకొని ఎవరు కావాలో మనమే ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇష్యూ చేయడం కాన్సెప్ట్ ఇది. ఓకే, ఇది ఇది సర్వే హౌస్ టు హౌస్ సర్వే జరగట్లేదు. సెకండ్, మన దగ్గర ఏమేమి టోటల్ రిక్వెస్ట్ వచ్చిందో అది కూడా ఇంకా డిస్పోజ్ అవ్వట్లేదు. మనకి దాదాపుగా 55,000 మంది ఉన్నారు, 52,000 పిల్లలు ఉన్నారు ఈ కేటగిరీలో, 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. దాన్ని ఇప్పటికీ చూస్తే ఓన్లీ 1500 స్టూడెంట్స్ మాత్రమే చేసి ఉన్నారు. నాట్ ఈవెన్ 3% ఆఫ్ ద టోటల్ టార్గెట్ స్టూడెంట్స్. ఇది ఖచ్చితంగా చేయాలి. అర్థమైందా? సో ఈ డేటా మీకు ఆల్రెడీ ఉంది, ఏ మండలికి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనే డేటా ఉంది. ఇది ఒకసారి విలేజ్ వారీగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని పెట్టడం కూడా జరిగింది. ఈ గ్రూప్ లో ఉన్నాయి. సో ఆర్డియోస్ అండ్ సబ్ కలెక్టర్స్, ఇది ఇది యూ హ్యావ్ టు రివ్యూ. ఫెలో షుడ్ టు స్టార్ట్ మూవింగ్ ఫ్రమ్ సచివాలయం టు ద హౌస్ హోల్డ్ లెవెల్.
కార్పొరేషన్ పరిధిలోనే 33వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మిలిటరీ కాలనీలో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్లు డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. గాంధీనగర్లోని ప్రజారోగ్య కేంద్రం 18 లక్షల రూపాయల మౌలిక వసతుల కల్పనకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను వైద్యశాలను మెరుగుపరిచి తద్వారా మెరుగైన సేవలు విద్యార్థులకు ప్రజలకు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ పెద్దిరెడ్డి నియంతరెడ్డి, భాస్కర్ రెడ్డి, కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ మాల్యాద్రి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, డివిజన్ అధ్యక్షుడు జేమ్స్, తూము పద్మజ, మాధవి నాయకులు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. మేడం కొద్దిగా అనుకుంట మేడం కొద్దిగా అనుకుంట కొంచెం కొంచెం రెడీ సార్ అయిపోయిందా? 18 లక్షలతోటి కాంపౌండ్ వాళ్ళు ఫ్లోరింగ్ అని కూడా చేయటం జరిగింది. ఇది ఈ హెల్త్ సెంటర్ అనేది గతంలో 25 ఇయర్స్ బ్యాకే మరి ఇక్కడ హెల్త్ సెంటర్ ఉండటం జరిగింది. అందరూ కూడా ఈ 33 డివిజన్ సంబంధించి వాళ్ళందరూ కూడా అట్లనే 37 అన్నిటి కూడా ఉపయోగపడే హెల్త్ సెంటర్ ఇది. మరి కోవిడ్లో కూడా చాలామంది ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఉపయోగపడే హెల్త్ సెంటర్ కాబట్టి మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమంలో ఈ హాస్పిటల్స్, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా రిపేర్స్ చేసి బాగా హాస్పిటల్స్ మరి హెల్త్ సెంటర్స్ బాగా అధునాతనంగా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొన్ని వేల కోట్లు నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. మరి ఈ హెల్త్ సెంటర్ అందరూ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అర్బన్ హెల్త్ సెంటర్ 18 లక్షల నిధులు కాంపౌండ్ వాళ్ళు గత 30 సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్ అది అర్బన్ హెల్త్ సెంటర్ వైఎస్ఆర్. దాన్ని ఈరోజు ఒక 4 నెలల క్రితం కంప్లీట్ చేసి ఈరోజు మనం శిలాఫలకాన్ని ఓపెన్ చేయటం జరిగింది. ఎప్పుడూ అభివృద్ధిలో మన ముందుంటూ ఆయన ముందుకు మమ్మల్ని నడిపిస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి విషయానికి ఏ విషయంలోనైనా చేదోడు వాదోడుగా ఉంటూ బాగలేని వాళ్ళకి బాగలేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం కలెక్టరేట్లోని స్పందన భవనంలో నిర్వహించారు. స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత మండలాల అధికారులతో నేరుగా మాట్లాడి బాధితుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్లను తగ్గిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 33వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న బాలినేని మీడియాతో మాట్లాడారు. గతంలో ఇచ్చే పింఛన్ 2500 రూపాయల నుంచి జనవరి 1 నుంచి 2750 రూపాయలకు పెంచి పంపిణీ చేస్తున్నట్లు బాలినేని తెలిపారు. ఏం లేదు, రేపు ఇప్పుడు జనవరి నుంచి తీసేస్తున్నా అన్నారు. రేపు జనవరి చూడండి, పెన్షన్ వస్తున్నాయి లేవు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా పార్టీని విస్తరించే పనులు మహాసభలు పెడుతున్నారు, ఆ దిశగా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారు? అది ఏం లే, తెలంగాణలో
आये को मंदी बीजेपी की మాకు ఇంత ఉంది మాకు మీకు బీజేపీకి సపోర్ట్ చేస్తాం తెలంగాణలో మాకు ఆంధ్రాలో మాకు సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ వీళ్ళందరికి సపోర్ట్ గా చేయించేదానికి ప్రయత్నాలు ఏదో అతను ఏదో చేసుకుంటున్నాడు ఎన్ని చేసుకున్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది ఈ పేదవాళ్ళ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఇన్ని జిమ్మికులు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళా రేపు ముఖ్యమంత్రి అవుతారని కూడా సందేహం ఆయనే చెప్పుకుంటున్నాడు సైకిల్ బావాలని మరి మనం చెప్పేదేం కాదు ఆయనే చెప్పుకుంటున్నాడు పాపం పెద్ద ఆయన చెప్పుకొని బడుగు బలహీన ఆశాజ్యోతి వంగవిట్టి మోహన్ రంగ అని ఆయనకు కుల మతాలతో సంబంధం లేదని పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసే వారని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఐదు రాష్ట్రాల కాపు జేఏసీ చైర్మన్ దాసరీ రాము అన్నారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 34వ వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలోని రామ్నగర్ మొదటి లైన్లో ఘనంగా నిర్వహించారు. వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రంగ చనిపోయి 34 సంవత్సరాలు అయినా నేటికి ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్యన ఘనశ్యాం, మంత్రి శ్రీనివాసరావు, జిల్లాలోని రంగ అభిమానులు, కాపు ప్రముఖులు, కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. అందరికీ ఆదర్శమైన నాయకుడిని కోల్పోయి 34 సంవత్సరాలు అవుతుంది. 34 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజున యువత కానీ పెద్దలు కానీ అందరూ రావటం అనేది ఒకసారి ఆయన గురించి ఒకే ఒక చిన్న మాట పెద్దలందరూ చెప్పుకున్నారు. అట్లానే దానికి అతిథిగా దాసరి రాము గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కులానికి సంబంధించి అందరినీ ఐక్యత చేయాలనే అభిప్రాయంతో ప్రతి ఊరు తిరుగుతున్నారు. అయితే అన్ని పార్టీలు ఉంటాయి, అందరూ పార్టీలో అందరు ఎవరి నాయకత్వాల్లో ఉంటారు, ఎవరి కులాన్ని వాళ్ళు పోగొట్టడం తప్పేం లేదు. అట్లానే అందరినీ అభిమానించాలి, ప్రతి ఒక్కరిని చేరుకోవాలనేది రంగగారి సిద్ధాంతం. అందుకే ఆయన ఒక కాపు కులానికి అంకితం చేశారు కానీ ఇప్పుడు ఇటీవల కానీ ఆయన తిరిగిన రోజుల్లో ప్రతి ఒక్కళ్ళతోటి ఐక్యంతో ఉండి పేద ప్రజలకి ఏ రకంగా ఆయన ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించారనేది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆయన కేవలం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆ రోజుల్లో ఇళ్ల పట్టాలనేది చాలా గడ్డైన పరిస్థితి. ఆ ఇళ్ల పట్టాల కోసం ఆమన్ని రాహత చేస్తే దారుణంగా చంపిన సందర్భం చూసాం. రాష్ట్రంలో ఆయనకున్న అభిమానులు ఏ రకంగా ఒక కులానికి సంబంధం లేకుండా అందరు ఐక్యంతో చేశారు, అదే ఐక్యత అందరిలో రావాలని. మనం ఒక నాయకుడిని కోల్పోయినప్పుడు ఏ రకంగా బాధపడతారనేది ఆయన రాష్ట్రానికి రుచి చూపించిన ఒక మహానాయకుడు వంగవీటి రంగ. అలాంటి నాయకుల్ని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలా. యూత్కి అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళని మనం ప్రేమించాలా, ప్రతి ఒక్కళ్ళని సహాయ సహకారాలు అందించాలా, ఆయన బాటలో అందరు నడవాలనేదే మా ఉద్దేశం. అందుకనే ఈ కార్యక్రమం జరిపిస్తున్న సంజీవి ఇతర మిత్రులందరికీ ఈనాడు వారికి పూలమాల వేయటం జరిగింది. వారి యొక్క ఆశయాలు ఎందుకంటే నేను తనని బ్రతికొండగా చూడటం జరిగింది. ఒక పోలీస్ అధికారిగా అలాగే తను రోజు వచ్చి మా దగ్గర సంతకాలు పెట్టేవాడు. ఆ మనిషి యొక్క పట్టుదల అనేటువంటిది నేను దగ్గరగా ఉండి గమనించడం జరిగింది. పేద ప్రజల కోసం అలాగే బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ యొక్క పైకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమంలోనే చెప్పాడు. అలాగే వారి యొక్క ఉన్నతి కోసం శ్రమిస్తూ తను ఒక ఎమ్మెల్యే అయినా సరే ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల మధ్యలో ఉంటూ వారి ఉన్నతి కోసం కృషి చేస్తూ చనిపోయిన వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటాం. తెలుసు ఆ రోజున మరి అయ్యప్ప స్వామి వేషంలో ముసుగులో వచ్చి ముష్కరులు ఆయన్ని చంపటం, అలాగే ఆ విషయంలో చాలామంది ఇబ్బంది పడటం కూడా జరిగింది. ఒక ప్రజల్లో ఆనాడంటే ప్రాక్టికల్గా మేము చూసాం కాబట్టి ప్రజల్లో ఒక రకమైన ఊవెత్తున అందరూ కలిసి ఉండాలనే భావం వచ్చింది, మళ్ళీ స్లోగా తగ్గిపోయింది. కానీ ఆయన యొక్క ఆశయాలందరూ మనం ఖచ్చితంగా ముందుకు రావాలంటే బడుగు బలహీన వర్గాలు కాపులందరూ కలిసి ఉండాలి. అలాగే ఈనాడు ఇంకో వ్యక్తి శ్రీ కైకాల సత్యనారాయణ గారు, వారు కూడా నవరత్న సార్వభౌముడు. మరి యొక్క ఈ యొక్క కాపు కులంలో పుట్టి ఈ మధ్యకాలంలో దాదాపు చక్కటి జీవితాన్ని అనుభవించి 70 సంవత్సరాలు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి రాలేని ప్రజల ప్రయోజనంతో పాటు సుదూర ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సంయుక్త కలెక్టర్ అభిషిక్ కిషోర్ నిర్వహించారు. అర్థం ఒకటే సర్వే నంబర్ రెండు సర్వే నంబర్ల ఒకటే సర్వే నంబర్ సార్ అది 5 ఎకరాల 61 సెంట్లు ఓకే ఇప్పుడు దాంట్లో నాది మాదేమో దెక్కుట్లో నా దానికి లేదు సార్ అసలు గొడవ లేదు ఓకే వేరే వాళ్ళ దానికి గొడవ ఉందని చెప్పేసి మన దగ్గర మొత్తాన్ని కలిపి పెట్టారు సార్ 1177 లో ఉన్న రాళ్ళ గుట్టని మీరు రెజ్యూమ్ చేసుకోండి ఇమిడియట్ గా రిజ్యూమ్ చేసుకొని బోర్డు పెట్టండి ఇతను ఏదైతే అసైన్మెంట్ ఉన్న కండిషన్స్ ఉన్నాయో అవన్నీ వైలేట్ చేస్తున్నాడు కాబట్టి క్లియర్గా మెన్షన్ చేస్తూ రెజ్యూమ్ చేసుకోవడానికి నోటీస్ ఇవ్వండి. గవర్నమెంట్ ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఆ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ వెనక్కి ఇచ్చేసి వెళ్ళి ప్రైవేట్ ల్యాండ్ని కబ్జాలు చేసుకోమని చెప్పండి. అది నడవనివ్వండి, లెట్ దెమ్ డీల్ విత్ ఇట్. మనం అసైన్ చేసాం కదా, మనం అసైన్ చేసిన మనం వెనక్కి తీసుకోండి. ఇలాంటి వాళ్ళకి ఎందుకు అసైన్ చేయాలి ప్రభుత్వ భూములు? You are assigned to people who abide by the law of this country. ఒంగోలు మండలంలోని మండువారిపాలెంలో శనగ పంటను ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ పరిశీలించారు. శనగ పంటలో ప్రస్తుతం చేపట్టవలసిన సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు. తెగుళ్లు ఆశించి పంట దెబ్బతినక ముందే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రమేష్ సూచించారు. కాబట్టి ఉన్న పైరును మనం కాపాడుకోవడానికి ఉన్న మనం చూసుకున్నట్లయితే మొదటికి శనగలు ఏంటంటే కొద్దిగా అక్కడక్కడ ఆకేంద్ర తెగులు సమస్య ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ ఆకేంద్ర తెగులు వచ్చినప్పుడు అంతా కూడా కింద ఆకు నుంచి ఉండే ఆకులన్నీ ఎదుర్కొంటూ పైకి రావడం జరుగుతుంది. సో దీనికి నివారణ ఏంటంటే మనకు మార్కెట్లో దొరికే ఈ ఎక్సాకనజోల్ అంటాము. ఈ ఎక్సాకనజోల్ ఒక లీటర్కు 2 మిల్లీలీటర్లు మందు కలుపుకొని మనం పైపాటుగా పిచ్చుకాలు చేసుకున్నట్లయితే ఈ ఆకేంద్ర తెగులు చాలా వరకు కంట్రోల్ చేసేదానికి అవకాశం. అలాగే ఈ అధిక వర్షాల కంటే భూమిలో అధిక తేమ వల్ల మనకు భూమిలో ఉన్న పోషకాలు మొక్కకు అందుబాటులో లేకపోవడం వల్ల పెరుగుదల అనేది కూడా చాలా తక్కువగా ఉంది. సో దీనికి ఏంటంటే మనకు మూడు పంతొమ్మిది అందరి ఈ 3 పంతొమ్మిది ఎకరానికి 1-2 కిలోలు చొప్పున మనం పైపాటుగా పిచ్చికారు చేసుకున్నట్లయితే చాలా వరకు పెరుగుదల బాగుంటే మొక్క తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉంగవీటి మోహనంగా 34వ వర్ధంతి సందర్భంగా ఒంగోలులో వైసీపీ నాయకులు రావూరి బుజ్జి ఆధ్వర్యంలో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఇందుర్తి డంబు, పిచ్చయ్య, భగవాన్, సిహెచ్ నాగరాజు, పసుపులేటి రాజా, మాధవ్, రెహమాన్, సుబ్బు, శ్రీకాంత్, మహమ్మద్, భవానీ, వేణు, హరి, ఖాదర్ బాషా, రేవంత్, రంగా అభిమానులు పాల్గొన్నారు. రాజ్యాంగం
టంగుటూరు స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ గౌరవ సలహాదారు బుడ్డు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఉచితంగా వాహనం ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు. అనేక రకాల వైద్య సేవలు పొందేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శాంతారాం హాస్పిటల్ సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించారు. వ్యాధులతో ఉన్న రోగులు చూసిన తర్వాత వాళ్ళు ఎవరికైనా సరే శుక్లాలు కానీ ఉన్నట్లయితే ఆ శుక్లాలన్నింటిని కూడా తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కల్పించి వాళ్ళకి ఉచితంగా పేషెంట్లు ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆపరేషన్ చేసి మళ్ళా తీసుకొచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల ఫాలోఅప్ కోసం ఈ మండలంలో కరో సెంటర్లో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి వీరే కాకుండా గర్భిణీ స్త్రీల వైద్య నిపుణులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, నరాలు ఎముకల వైద్య నిపుణులు, ఇఎన్టీ, జనరల్ ఫిజిషియన్, క్యాన్సర్ స్పెషాలిటీ ఇలా అన్ని రకాలైనటువంటి వైద్య నిపుణులు వచ్చి ఈరోజు ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇవ్వడం జరిగింది. ఈరోజు రక్త పరీక్షలు, ఈసీజీ, ఇటువంటి పరీక్షలు కూడా విస్తృతంగా చేయడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి తగినటువంటి మందులు కూడా మంచిదనే ఉద్దేశంతో ఉచితంగా పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ విశేషతో పాటుగా ఈరోజు 3 కాళ్ళు మీద కారణాల వల్ల కాళ్ళు కోల్పోయిన వాళ్ళు, నడవలేని వాళ్ళు ఏ పనులు చేసుకోవాలన్నా వంగవీటి మోహన్ రంగా 34వ వర్ధంతి సందర్భంగా రామ్నగర్ 1వ లైన్లో రంగా విగ్రహానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, చిట్టిం ప్రసాద్, అడుసుమల్లి వెంకట్రావు, కళ్యాణ్ ముత్యాల, రాయిని రమేష్, పిల్లి రాజేష్, పల్ల ప్రమీల, కోమలి, నవీన్ పవర్, శ్రీమన్నారాయణ, ఆకుపాటి ఉష, మాలాద్రి నాయుడు, కోట సుధీర్ నాయుడు, సుబ్బారావు, తెలగంశెట్టి, ముత్యాల అరవింద్, ఈదుపల్లి గిరి, రాజేష్ వడ్డి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పోరాటం చేసిన పార్టీ సిపిఐ అని కొండపి నియోజకవర్గ కార్యదర్శి కె వీరారెడ్డి తెలిపారు. దేశంలో వెట్టి చాకరికి, దోపిడీకి వ్యతిరేకంగా సిపిఐ నాయకత్వం పోరాడిందన్నారు. దేశంలో శ్రామికులను సమీకరించి యూనియన్లు ఏర్పాటు చేసి 8 గంటల పనిదినం కోసం, వేతనాల కోసం, న్యాయబద్ధమైన సామాజిక భద్రత కోసం పోరాడిందన్నారు. కార్యక్రమంలో గొల్లపోతు స్వాములు, సైకం బలరాం, సుబ్బారావు, కృపారావు, రమేష్, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో 1925 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన స్థాపించబడింది. ఆనాడు జరిగినటువంటి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అగ్రభాగాన్ని ఇచ్చినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పేదలకి భూమి పంచాలని,
నిరుపేదలైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, దున్నేవాడికి భూమి కావాలని, అదేవిధంగా రాజభవనాలు రద్దు కోసం అనేక పోరాటాలు చేసి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ 98వ వార్షికోత్సవాన్ని మనం ఘనంగా భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. మన కొండేపు నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాల్లో వేలాది ఎకరాలు పేదలకు పంచిపెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అని. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారని గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు అన్నారు. ఖమ్మం మండలంలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని పథకాలను రాష్ట్రంలో సీఎం అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చేగిరెడ్డి, తులసమ్మ, వైసీపీ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నిర్దేశించుకొని ఆ లక్ష్యం ద్వారా ఒక్కొక్కటి సాధిస్తూ ముందుకు పోతున్నటువంటి విషయంలో భాగంగా అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడో పూర్వకాలం కట్టినటువంటి బిల్డింగ్లు లేదా పెంచలు విడిపోతున్న బిల్డింగ్లు లేకపోతే పిల్లలు కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకేతర సిబ్బంది కానీ జూర్నల్స్ వాష్రూమ్ పోవాలన్నా కానీ వసతులు లేని విధానం, త్రాగునీటికి ఇబ్బంది, కరెంటు లేకపోవడం, ఇన్ని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ అధిగమించి నాడు నేడు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆ నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా బ్రహ్మరాంబ హై స్కూల్ తదుపరి ఎంపీ భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మల్లయ్య లింగం భవనంలో జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరించిన జిల్లా పార్టీ కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ 98 పార్టీ ప్రస్థానంలో భారత కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలకు నాంది పలికిందని, కార్మిక కర్తకుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ వాటి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని పలు చోట్ల జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి పివిఆర్ చౌదరి, పార్టీ సీనియర్ నాయకులు ఎం వెంకయ్య, కొత్తకోట వెంకటేశ్వర్లు, కారుమూడి నాగేశ్వరరావు, ముఠా కార్మిక సంఘం నాయకులు సుభాన్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రవి, కాకుమాను నాగేశ్వరరావు, కైలా అజయ్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా పార్టీ కార్యాలయం వద్ద మనం ఆవిష్కరించుతున్నాము. 1925 డిసెంబర్ 26 తారీఖు కాన్పూర్ లో ఏర్పడినటు నుంచి కార్మిక కర్షక భారత కమ్యూనిస్ట్ పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో పురస్కరించుకొని ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పార్టీ ఉన్న ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఏరియాలో, ప్రతి పేటలో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండాని ఈరోజు ఎగరవేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ దేశంలో స్వాతంత్రోద్యమం కోసం పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటిగా తీర్మానం చేసిన తొలి రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్న వ్యవస్థలను అన్నింటినీ విధ్వంసం చేయడానికి, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకుంటున్న ఈ నేపథ్యంలో రేపు 2024 బీజేపీని ఓడించడమే ప్రధాన కర్తవ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తులో పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు మత ఉన్మాదం నుంచి దేశం ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కార్పొరేట్ బహుళజాతి సంస్థలు కట్టబెడతా ఉన్నారు. అదేవిధంగా మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా కార్మికుల మీద దాడులు జరుగుతూ 100 నుంచి పోరాటం సాధించినటువంటి 44 కార్మిక చట్టాలు రద్దు చేయడం వల్ల ఈ రోజున కొద్దిపాటిగా ఉన్నటువంటి హక్కులు కూడా
మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. కనుక ఈరోజు బీజేపీని గద్దెదించడమే ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యంగా కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు పనిచేస్తున్నటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు వర్గాల కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో ఇంకా ఎరగబడి పడుతూ ఉంది. ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ గ్రామీణ ప్రాంతాల వారికి 3 సెంట్ల భూమి, పట్టణంలో వారికి 2 సెంట్ల భూమి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఉపాధి హామీకి 200 రోజులు పెంచాలని చెప్పి గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ పారిశుద్ధ్యం ఆరోగ్యం మెరుగుదల కోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి. తమ తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములను కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వారు తమ భూములని వారి పేర్లతో ఆన్లైన్లో ఎక్కించుకొని తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని పొదిలి మండలం మోగచింతల గ్రామ దళితులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. తమ భూములు తమకు ఇప్పించాలని కోరారు. సర్వే నెంబర్ 47/2, 48/8, 133/2, 226/1, 27/18 భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నో సందర్భాల్లో మండల రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. వీరి సమస్య పరిష్కారం కాకుంటే గ్రామస్తులు మొత్తం నిరాహార దీక్షకు పూనుకుంటారని అంబేద్కర్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య అన్నారు. అధికారులు పేదల కడుపులు కొట్టి పెద్దలకు పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సమితి నాయకులు బొంత సూర్యనారాయణ, తిరగబత్తిన భాస్కర్రావు, బాధితుల తిరగబత్తిన రమణయ్య, రవిబాబు, వేమ గురువమ్మ, తిరగబత్తిన సీతారాములు, తిరగబత్తిన అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో పొదిలి మండలంలో భోగసింతల విలేజ్ అనే ఎస్సీ కాలనీకి చెందిన ఎస్సీలకు సంబంధించిన భూములు, ఈ భూములు గత వాళ్ళ తాతలు ముత్తాత సంపాదించిన భూములు, రిజిస్ట్రేషన్ భూములు అయితేమి, గవర్నమెంట్ భూములు అయితేమి, ఈరోజు వరకు కూడా అక్కడుండే దళితులు భూమి మీద ఉంటే ఆ భూముల్ని అక్కడుండే అగ్రవర్ణాలు రెడ్డి కావచ్చు, కమ్మస్ కావచ్చు, ఆన్లైన్ చేయించుకొని వాళ్ళు దళితుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసే తరుణంలో వాళ్ళ మీద 2 అట్రాసిటీస్ కేసులు కూడా బుక్ అయినాయి. కానీ ఈరోజు వరకు కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే ఈరోజు వరకు కూడా ఈ దళితుల భూములు అగ్రవర్ణాలు దౌర్జన్యంగా వెళ్ళి గందరగోళం చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే, ఇది ఈ పొదిలి మండలంలో పొదిలి ఎంఆర్ఓ మీద అక్కడుండే ఈఆర్ఓ అతను ఈఆర్ఓ కమ్మాసు ఈఆర్ఓ అతను పేదల దగ్గర డబ్బులు తీసుకొని పేదలకి ఆన్లైన్ చేయకుండా అక్కడుండే అగ్రవర్ణాలు తొత్తులుగా మారి అగ్రవర్ణాలు కాబట్టి అగ్రవర్ణాలకి ఆ భూములను ఆన్లైన్ చేసి ఆ భూముల్ని ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందే విధంగా మీరు చట్టం ఉపయోగించాలి. కలెక్టర్ గారు మాకు అవకాశం కల్పించాలి. లేని ఎడలా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము ఆందోళన చేపట్టాము. 10 ఏళ్ళు తీసుకోండి అయ్యా, మాకు రాతీ లేదు, నా పేరు పొలం రాతీ లేదు, పొలం రాతీ లేదయ్యా. నా కొడుకు తిరిగి తిరిగి సాధించుకుండు, నా కొడుకు 10 ఏళ్ళు కట్టిండు. సాగు చేసుకున్నారా పొలం? పొలం కాదు నాయన, పొలం సాగు చేసుకున్నాం, పొలం ఉంది. నా పేరు ఆయన చచ్చిపోయింది, చనిపోయిండు ముసలాన్న. ఆయన పేరు ఆయన పొలాన్ని వేరే వాళ్ళు రాపించుకున్నారు. రాపించుకోలే, నా పేరు మేము ఎక్కిలే కొడుకులు. అది స్వామి మా పొలాలు మాకు వచ్చేటట్టు మేము పోరాడుతున్నాం సార్. మా పొలాలు మాకు రావాలి. సర్వే నెంబరు 48/2 సార్, 48/2, 48/8. ఎకరం 30 సెంట్లు సార్. అది మా తాత వల్ల తాతకాడ నుంచి వస్తుంది సార్. అది మాకు ఇప్పటి నుంచి కాదు. చిన్న పొలాన్ని ఏ రావాలి, మేము టేకు చెట్లు నాటుకున్నాము. నాటుకున్న తర్వాత కవులు వేసుకుంటున్నారు, వేసుకుంటున్నారని చెప్పి మేము ఎలా కొన్నాం, వేసుకుంటూ వేసుకున్నారులే. కవులకు మేము కవులకు ఇచ్చినాం సార్. టేకు చెట్లు అయితే కవులు ఇస్తున్నారు కదా, మన టేకు చెట్లు అడిగి బావలే మడుకున్నాం. 4-5 సంవత్సరాలు నుంచి వేసుకుంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్. అది వేసుకుంటుంటే మేమే మనం మా కవులు కదా ఇస్తున్నారులే అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు సొంత మావులు చేసుకుని వాళ్ళు పమేమైన పట్టా ఎక్కించుకున్నారు. ప్రస్తుతం పొగమంచు తీవ్రంగా ఉంది. రహదారులను దట్టంగా కమ్మేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎదురుగా వచ్చేవి రోడ్డుపై నిలిపి ఉంచినవి కనిపించకపోవడం, నిద్రమత్తు, వేగ నిరోధకాలు కానరకపోవడం, లైట్లు లేకుండా వచ్చే వాహనాలు వెరసి క్షణాల్లో జీవితాలు తలకిందులవుతున్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల నుంచి బయటపడవచ్చని రవాణా వాహన రంగ ట్రాఫిక్ విభాగం నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో పర్వదినాలు శుభకార్యాలకు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ఇంకొందరు విహార యాత్రలు ఆలయాలకు పయనమవుతారు.
దూర ప్రాంతాలు కావడంతో రాత్రిపూట ప్రయాణించే వారే అధికం. కొత్త ప్రదేశాల్లో రహదారుల గురించి అవగాహన లేకపోవడం, వాహనాల పరిస్థితిని సరిచూసుకోకపోవడం, చలివేళ చేతులకు గ్లౌజులు తొడగకపోవడం, పొగమంచు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో గత మూడేళ్లలో దాదాపు 300 వరకు ఈ కాలంలోనే ప్రమాదాలు చోటు చేసుకోగా 25 మందికి పైగా మృత్యువాత పడ్డారు, అనేక మంది గాయపడ్డారు. ముఖ్యంగా జాతీయ రహదారులు 16,544 డీతో పాటు ఒంగోలు, మార్కాపురం, మార్కాపురం గిద్దలూరు, ఎర్రగొండపాలెం, పెద్దారవీడు, త్రిపురాంతకం, సింగరాయకొండ తదితర ప్రాంతాల్లో ఉదయం 9 వరకు కూడా మంచు తెర తొలగడం లేదు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అర్ధరాత్రి తరువాత వేకువజామున జరిగిన ప్రమాదాలన్నీ పొగమంచు వల్లే కావడం కలవరపెడుతోంది. పొగమంచు కారణంగా వాహనదారులు తమ వాహనాలను వేగాన్ని తగ్గించుకొని లైట్లు వేసుకుని జాగ్రత్తగా నడిపి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, ఇది చలికాలము, ఇప్పుడు పొగమంచు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ నెల, వచ్చే నెల ఫిబ్రవరి స్టార్టింగ్ వరకు కూడా తెల్లవారుజామున పొగమంచు విపరీతంగా ఉంటుంది. కాబట్టి అవసరమైన ఎమర్జెన్సీ అయితే తప్పితే ఆ టైంలో వాహనాల మీద వెళ్ళటం చాలా ప్రమాదకరం. ఎదురుగా ఉన్నటువంటి వాహనం దగ్గరకు వచ్చినా కనిపించదు. ఏదైనా అత్యవసరమై వెళ్లాల్సి వచ్చినా కానీ నిదానంగా వెళ్తూ లైట్లు వేసుకుని ముందు ఉండేటువంటి వాహనాలు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళి ప్రాణాలు కాపాడుకోవాలి. పొగమంచు 3 నెలల పాటు ఉంటుందని, ప్రధానంగా తెల్లవారుజామున 4 గంటల నుండి 8 గంటల వరకు ఎక్కువగా ఉంటుందని ప్రయాణికులు గమనించాలన్నారు. పొగమంచు కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని అత్యవసరమైతే తప్ప వాహనాలను నడపరాదన్నారు. పొగమంచులో వాహనం నడిపే డ్రైవర్లు ముందు వాహనాలను చూసుకుంటూ వేగాలను తగ్గించుకొని నడపాలన్నారు. ముఖ్యంగా 4:30 నుంచి 6:30 వరకు 1.5-2 hours చాలా ప్రమాదకరమైనటువంటి పొగమంచు వస్తుంది. భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సిపిఐ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ జెండాను రమేష్ బాబు ఆవిష్కరించారు. పేద ప్రజల సమస్యల కోసం సిపిఐ నిరంతరం పోరాటాలు చేస్తుందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ అన్నారు. సిపిఐ పీడిత ప్రజల కోసం వెలలేని త్యాగాలు చేసిందన్నారు. కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, పట్టణ సిపిఐ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు, ఎన్ఎస్పి నాయకులు జీవి సుబ్బయ్య, ఎన్ఎస్పి నాయకులు సింగరకొండ శ్రీను, రామయ్య, వెంకటేశ్వర్లు, ఏఐఎస్ఎఫ్ నాయకులు సన్నిబోయిన రామాంజీ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ నియోజకవర్గ కార్యదర్శి వెలుగోటి వెంకటేశ్వర్లు గారు, తన్నీరు వెంకటేశ్వర్లు గారు ఇద్దరు కలిసి కేక్ కట్ చేయాల్సిన నేటితో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 98 సంవత్సరాలైంది. 1925 డిసెంబర్ 26 కాన్పూర్లో స్థాపించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ నేటితో 98 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం జరిగింది. ఈ సుదీర్ఘ పోరాటంలో, ఈ 98 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక మంది త్యాగదండులు తమ ప్రాణాలని, విలువైన తమ సమయాన్ని కుటుంబ సభ్యులకి దూరంగా గడపడం జరిగింది. ఒంగవీటి మోహరంగా 34వ వర్ధంతిని కాపు కళ్యాణ మండపంలో తోటపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ననలు పొందిన నాయకుడు ఒంగవీటి మోహనరంగ అని వక్తలు కొనియాడారు. రంగ ఆశయ సాధన కోసం నిరాహార దీక్ష చేస్తూ కొందరి రాజకీయ నాయకుల కుట్రకు బలైపోయారని అన్నారు. కార్యక్రమంలో ఆరిగ చలమయ్య, గొర్రెపాటి అర్జున్రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినవచ్చిన ఘనశ్యాం, నాగిశెట్టి బ్రహ్మయ్య, ఓగిరాల రాధాకృష్ణమూర్తి, ఆరిగ ప్రతాప్, తోటపల్లి చంద్రశేఖర్, వెల్లనాటి హరిబాబు, చెంగలశెట్టి శ్రీనివాసరావు, చెంగలశెట్టి అశోక్, పోగుల మల్లికార్జునరావు, ఈదుపల్లి కోటేశ్వరరావు, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కాపు జాతికి తీరన లోటు రంగగారు లేనిది. కాపు జాతిని మరలా అభివృద్ధి పదవులను పయనింపజేయడానికి మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి వస్తున్నారు. రంగగారి ఆశయాలను కూడా ఆయన ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారిని అతి పాశవికంగా నరికి చంపడం జరిగింది. ఆయన
బడుగు బలహీన వర్గాల కోసం వారి ఇంటి పట్టాల కోసం చేస్తున్న నిరాహార దీక్షల్లో భగ్నం చేసి ఆయన్ని అతి పాశవికంగా చంపారు. అయితే ఆ చంపిన వారిలో ఎవరు ఉన్నారనేది ఇంతవరకు ఇదమిద్దంగా తెలియదు. అయితే ఆ చంపిన వారిలో ముఖ్యుడైన దేవినేని నెహ్రూకి ఆ తర్వాత కాలంలో రాజశేఖర్ రెడ్డి అత్యంత పదవులు ఇచ్చి వాళ్ళు చంపిన వారి గురించి మాట్లాడాలంటే మళ్ళీ రాజకీయంగా భయం. అందువల్ల కనీసం మీరు భయపడితే భయపడ్డారు కానీ కులాన్ని మాత్రం దయచేసి కాపులకి రంగాగారిని కాపులకి అంటగట్టి రంగాగారి విగ్రహాలని రంగారి విగ్రహాల పేరుతోటి వాటితోటి మాత్రం దయచేసి వ్యాపారాలు చేయొద్దు. ముఖ్యంగా ఇవాళ రంగాగారి మరణ ఏపీఎస్పీడీసీఎల్ మాజీ డైరెక్టర్ జిల్లెలమూడి రమాదేవి జన్మదినం పురస్కరించుకొని బొమ్మరిల్లు అనాథ ఆశ్రయంలో చిన్నారులకు పండు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని చిన్నారులకు పనులు పంపిణీ చేశారు. పుట్టినరోజు వేడుకలను బొమ్మరిల్లు అనాథాశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని రమాదేవి అన్నారు. తన వంతు సహాయంగా ఒక చిన్నారి విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చులను భరిస్తానని అన్నారు. మేర్ గంగాడ సుజాత, బీసీసీఎల్ అధ్యక్షుడు కటారి శంకర్, తమ్మినేని మాధవి, సువర్ణ, దాసరి కరుణాకర్, తూము పద్మజ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ బొమ్మరిల్లో ఉన్నటువంటి ఈ పిల్లలకందరికీ కూడాను తన వంతు సహాయం చేశారు. అదీ కాకుండా మాకు ఇంకా చాలా సంతోషకరమైన విషయము, మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని ఈ ప్రోగ్రామ్కి తీసుకొని వచ్చి వారి చేతుల పైన వాళ్ళకందరికీ ఫ్రూట్స్, తర్వాత ఒక పాప చదువుకోవటం కోసం తనకు సంబంధించిన ఎడ్యుకేషన్కి ఖర్చును కూడా ఇవ్వటం జరిగింది. అంటే మేము ఎందుకు సంతోషంగా ఫీల్ అవుతామంటే ఇలాంటి పిల్లల దగ్గరికి ఇలా వచ్చి పని చేయటము, హెల్ప్ చేయటము అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయము. ఈ బర్త్డేస్ బయట చాలామంది చాలా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు, అట్లా కాదు అని చెప్పేసి మా బొమ్మరిల్లు పిల్లల దగ్గరికి రావటము, సార్ని తీసుకొని రావటము, మేము చేసేటువంటి పనిని ఒక విధంగా వాళ్ళకి భుజం తట్టి మాకు ముందుకు నడిపించినట్లుగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేడం గారికి, రమాదేవి గారికి మరొక్కసారి బొమ్మరిల్లు పిల్లలందరి తరఫున కూడాను జన్మదిన ఈరోజు నా పుట్టినరోజు ఒక సందర్భంగా 50 ఇయర్స్ పూర్తి చేసుకున్నాను. దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు, అది నలుగురికి ఉపయోగపడేలాగా మన ఇంటి వరకు మన బాధ్యతలు మన ఫ్యామిలీ ఇవన్నీ సహజంగా అందరం ఉండే బంధాలు ఇవి. కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథలు, వాళ్ళు మనందరితో కలిసి ఇలా సంతోషంగా గడపడం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనందరం చూడటం, అది మనకి సంతోషం, వాళ్ళకి సంతోషం. దేవుడు నాకు ఇచ్చినంత వరకు నేను నా వంతు సాయంగా ఉడతా భక్తిగా ఒక పాపని అడాప్ట్ చేసుకొని ఆ పాపకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు నేను ఇయర్లీ ఇస్తానని లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది, ఇయర్లీ ఇస్తానని చెప్పి. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయనతో కలిసి మేము పనిచేయడానికి చాలా సంతోషిస్తున్నాము, గర్వపడుతున్నాము కూడా, ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మేము స్ఫూర్తిగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామండి. దేవుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, పిల్లలందరినీ చక్కగా చూడాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పేదల అభ్యున్నతికి పోరాడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని 34 ఏళ్లుగా రంగాను ఆయన అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారని గద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు అన్నారు. ఖమ్మం పట్టణంలోని కందులాపురం సెంటర్లో శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 34వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర దళిత సేవా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దర్శలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మనుస్మృతి పత్రాల దహనం కార్యక్రమం నిర్వహించారు.
మనిషి మనిషిగా గుర్తించలేని భారత సమాజంలో విద్యకు ఆర్థిక సామాజిక రాజకీయ అనగారిన వర్గాలకు దూరం చేస్తున్న అధునాతన కాలంలో కూడా నేటికి మనుస్మృతి కొనసాగడం బాధాకరమని వక్తలు అన్నారు. కార్యక్రమంలో కండ్లగుంట మార్క్ జి ప్రేమ్ కుమార్ అన్నవరపు వెంకటేశ్వర్లు జూపల్లి కోటేశ్వరరావు గుంటూరు యేసుదాస్ కొర్లమడుగు మాజీ సర్పంచ్ రమణయ్య నాగేశ్వరరావు విజయ్ కుమార్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ యొక్క మనుధర్మ శాస్త్రం సంబంధించిన పత్రను తగలపెట్టి ప్రారంభించవలసి కోరుతా ఉన్నాం. కార్యక్రమం అనవరపు వెంకటేశ్వర గారు ప్రారంభించి కోరుతా ఉన్నాం. మనుధర్మ శాస్త్రం వద్దు, రాజ్యాంగం వద్దు, మనుధర్మ శాస్త్రం వద్దు, శ్రీసత్య న్యూస్ లో నేటి మాట. సాధించాలనే తపన మన బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. శ్రీసత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.